గోదావరి జిల్లా మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. కాశీ సాయిద్ అనే వ్యక్తిపై రౌడీ షీటర్ హత్య కేసులో గుడివాడ రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఘర్షణ ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కాశీ సాయిద్ అనే వ్యక్తికి గుటూరు లాంటాడర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ అనేది ఉంది. అలాగే ఇందులో గుడివాడ రమేష్ అనే వ్యక్తి ఆల్రెడీ ఇతను కూడా పూర్వపు నేర చరిత్ర ఉంది. అతను కూడా ఇంతకుముందు కోటనందులో ఈ సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారి మీదే సొంత తల్లి మీదే హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఇద్దరికి ఇందులో నేర చరిత్ర ఉంది. మిగతా ఇద్దరు కొత్త వాళ్ళు. ఇంకా పోతి విద్యాసాగర్ అనే అతను రీసెంట్గా ఒక 1 మంత్ పెరిగింది. వచ్చి మళ్ళీ ఇతను మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళాల్సి ఉంది. ఈ రిటర్న్ జర్నీ వెళ్ళేటప్పుడు ఈ అల్లరి చిల్లరగా తిరుగుతాయి. కాశీ సాయంతో ఈ చెడు వ్యసనాలకు బానిసైపోయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తా అతనితో కలిసి ఈ ఆ రోజు 2వ తారీఖు అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేయడం జరిగింది. దాని మీద ఈ కేసులో ఎవరైతే బాధితున్నాడో లక్కు సతీష్ కుమార్ అయిష్టంగా 200 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది తిట్టుకుండా. దాని మీద కూడా ఇతను ఆ 200 రూపాయలు నన్ను తిట్టుకుండా ఇచ్చాడని భావన కూడా మనసులో ఉండి, అలాగే లక్కు సతీష్ కుమార్ని కూడా కనబడినప్పుడల్లా కూడా ఇతను ఆ ఫలానా కేసులో నిందితుడిగా ఉన్నాడని ప్రతి చోట అవమానించడం అలాంటిది చేయడం వల్ల ఈ మనసులో ఉండిపోయి కాశీ సాయిద్ ఎలాగైనా ఇతను హతమార్చాలనే ఉద్దేశంతో ఇతన్ని హత్యాయత్నం చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది.